ఇప్పుడు మీరు రైల్వే సినిమా, అది ఉద్యోగం, ఇది ప్రవృత్తి సార్, ఈ రెండిటిలో మీకు ఏది ఎక్కువ సంతృప్తినిచ్చింది, మానసికంగా ఎక్కువ ఏది సాటిస్ఫాక్షన్ సార్? అలా అడిగితే మాత్రం రెండు అద్భుతం అండి. ఎందుకంటే నేను ఏది చేసినా కూడా సిన్సియర్ చేశాను. రైల్వేలో పనిచేసినా కూడా నేను ఎప్పుడు ఒక రైల్వే ఎంప్లాయీని, ఇది పెద్ద ఆర్గనైజేషన్లో నేను టూలు ఇట్లా అనుకోలే. నేను నా ఆఫీసులో పనిచేసినప్పుడు దుమ్ము ఉంటే నేనైనా దులుపుతా. దుమ్ము ఉంటే నీట్గా ఉండాలండి, నాకు ముఖ్యంగా నీట్గా ఉండాలి. కాబట్టి ఆ అటెండర్ని లేకపోతే మాకు ఇంకోళ్ళని పిలిచి, అరే బాబు ఇవన్నీ మనం చేద్దాం రా అని చెప్పని కూర్చుని, నేను విజయవాడలో పనిచేసిన టైంలో నుండి ఇట్లాగే ఆఫీసులు ఏం చేసేవాళ్ళు అంటే రోనియం టైప్ లాగా కాదు, రోనియం ఉండేది, సైకిల్ స్టైల్ చేసేవాళ్ళు స్టెన్సిల్ మీద తీశారు. ఓ 100 కాగితాలు తీస్తారు, 100 కాగితాలు తీసి 10వ 20వ వాడతారు, 30వ పక్కన పడేస్తారు. ఆ రకంగా నా సెక్షన్లో, నేను సెటిల్మెంట్ సెక్షన్లో పనిచేశాను, నా సెక్షన్లో కుప్పలు కాగితాలు ఉండేవండి. నేను నా అసిస్టెంట్ని పిలిచి, అరే బాబు రారా అని చెప్పని ఇద్దరం కూర్చుని ముక్కలు గుడ్లు కట్టుకుని, దుమ్ము భయంకరమైన దుమ్ము ఆఫీసులు అంటే అలాగే అలాగే ఉంటాయి కదా. అందులో గవర్నమెంట్ ఆఫీస్ ఇప్పుడు కాదు, అప్పుడు అప్పుడు ఇప్పుడు కాస్త బాగా నీట్గా అయినాయిలేండి. అయితే కూర్చుని వారం రోజులు వాటిని అన్నింటినీ పనికొచ్చి పనికిరాని సెగ్రిగేట్ చేసి, పనికిరాని అన్నీ ఇక్కడ పెట్టి, అరే బాబు మీరు మధ్యాహ్నం లంచ్ టైంలో పేపర్లు లాగి కింద వేసుకుంటారు కదా, ఇదిగో ఈ బండిల్లో తీసుకోండి అని చెప్పి ప్రతిదానికి ఆ ఏంటి ఫామ్స్ అనేది ఫ్లాపులు పెట్టి అంత చేసాం. అవసరం లేదండి, చేసాం. అలాగే సెటిల్మెంట్ సెక్షన్లో రిజిస్టర్ మెయింటైన్ చేయాలి రూల్ ప్రకారం, ఎవరు చేసేవాళ్ళు కాదు. అక్కడ ఉన్న పేపర్లో నేను చూసి ఏంటిది అని చెప్పని అడిగి చూసి నేను తీసుకెళ్ళి నా డబ్బులతో బౌండ్ చేయించుకుని వచ్చి అక్కడ పెట్టి ఆ రిజిస్టర్ మెయింటైన్ చేశాను. ఆ రిజిస్టర్ మెయింటైన్ చేసే పరిస్థితి కనుక కరెక్ట్గా ఉంటేనండి, 25 సంవత్సరాల తర్వాత ఆ మనిషి వచ్చినా కూడా అతనికి ఏమిచ్చాము, ఏమీ లేదు, ఎందుకు లేదు, అవన్నీ దాంట్లో ఉంటాయండి, క్లియర్గా ఉంటాయి దాంట్లో ఉంటాయి. మధ్యలో నేను మానేశాను, అది మానేశారు, అవన్నీ వేరే సంగతి, ఎవరు చేయరండి. నేను విజయవాడ డివిజన్ అంటే అది ఒక పెద్ద ఖతర్నాక్ డివిజన్ ఆ రోజుల్లో, ఇప్పుడు అంతే అనే రైల్వే. అయితే అక్కడ ఒక అవార్డు తీసుకోవాలంటే సంవత్సరాల తరబడి తలకాయలు బదులు కొట్టుకోవాలి. నేను ఇరాక్ నుంచి వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా నాకు గుంటకల్ పోస్టింగ్ ఇచ్చారు. గుంటకల్ నుంచి అక్టోబర్లో 3 నెలలు పనిచేశాను, 3 మంత్స్ అండ్ 1 వీక్. తిరిగి విజయవాడ వచ్చేసాను. అప్పుడు విజయవాడ వచ్చి యాజ్ ఓఎస్ ఆఫీస్ సూపరింటెండెంట్ నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత నాకు సెటిల్మెంట్ సెక్షన్ ఇచ్చారు. నేను చేసిన వర్క్కి సీనియర్ డిపిఓ జస్ట్ ఫోర్ మంత్స్లో నాకు సిపిఓ అవార్డు శాంక్షన్ చేశారు. అవునా సార్, గ్రేట్ కదా. దానికి వచ్చే డబ్బు సమస్య కాదండి, ఎస్ఆర్లో రికార్డ్ అవుద్ది అది సర్వీస్ రిజిస్టర్. 4 నెలలు అవార్డు తీసుకున్నది విజయవాడ చరిత్రలో ఇంకెవరు లేరు, ఇంపాసిబుల్ లేరు అసలు. పక్కన వయస్సులు అందరూ సరే, ఇక వాళ్ళ ఎన్విఎస్ ఇది అది ఇది అయ్యేవాళ్ళు, ఈయనొక్కడే పనిచేస్తాడండి అనేవాళ్ళు. ఇంకా అది కామన్ కదా సార్, ఇక మామూలుగానే ఉంటుంది కదా. నాకు ఏదన్నా సెక్షన్ నుంచి ఏదన్నా మెటీరియల్ కావాలనుకోండి, ఫోన్ చేసి ఏమయ్యా అది పంపాలి ఏమిటి ఇట్లా అడిగేవాడు కదండి, వెళ్ళిపోయేవాడిని నేను. మీరే తెచ్చుకునేవాడిని? నేను వెళ్ళిపోయేవాడిని, వెళ్ళిపోయి బాబు నాకు ఈ ముందు అని చెప్పని కూర్చునేవాడిని, ఎక్కడైనా సరే అలా చేసేవాడిని, అలా చేసే. కాబట్టి అది అంత సంతృప్తి ఇచ్చింది వర్క్ చేయటం. అలాగే సినిమా ఇండస్ట్రీ, నేను చేసిన చోట ప్రతి వాళ్ళు నన్ను బాగా చేసేవాడిని, ఇంక్లూడింగ్ రాఘవేంద్రరావు గారు, ఒరే రిక్షాకి దాసనారాయణరావు గారు నన్ను చూసి, రఘునాథ్ రెడ్డి నీ పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత నీకు సింగిల్ టైటిల్ కార్డు వేయాలనిపిస్తుందని చెప్పని, నాకు ఒరే రిక్షాకి సింగిల్ టైటిల్ కార్డ్ అండి. అసలు బిగినింగే కదా నాకు దాదాపు, అది అసలు అప్పుడు సింగిల్ టైటిల్ వేయడం కూడా గొప్పే సార్. ఇప్పుడంటే కామన్ అయిందేమో కానీ అప్పట్లో ఇప్పుడు కామన్ కాలేదండి. ఇప్పుడు వేయాలంటే అడిగి వేయించుకోవటమే తప్పనిసరిగా, కొన్ని అవి వేరే సంగతి. వాళ్ళు లేకపోతే ఇద్దరు ఉంటే ముందు ఎవరిది వెనక ఎవరిది అని చెప్పని. అదే నిన్నో మొన్నో చదివాను కళాసాగర్ సుభాన్ గురించి, అతను అక్కడ కళాసాగర్లో నేను నాటకం కూడా ఆడానులేండి. భానుమతి గారు, నాగేశ్వరరావు గారు ఆ కళాసాగర్ ఫంక్షన్కి ఓపెనింగ్ రావాలి. అధ్యక్షులు ఏమోనో భానుమతి గారు, నాగేశ్వరరావు గారు ఓపెనింగ్ ఏదో చేయాలి. అయితే ఆ ఇన్విటేషన్ కార్డులో
ఆవిడేమన్నా రావాల్సిన టైం కంటే గంట ముందు వచ్చేసారంట భానుమతి గారు. ఓకే. వచ్చేసి ఏమయ్యా సుభాన్, నువ్వు ఇదేంటి, మొన్నే పేపర్లో చదివా, అయితే ఏంటిది అని. ఏంటండి అంటే నేను కదా అధ్యక్షత వహిస్తే నాగేశ్వరరావు మాట్లాడేది, మరి నా పేరు రెండోదేశ ఆయన పేరు ముందు ఎందుకు వేశారు. అసలే భానుమతి గారు కదా స్ట్రాంగ్ ఆవిడ ఇండస్ట్రీలో, కాబట్టి ఆయన చేత చేయించుకోండి అని చెప్పి నేను వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోయారంట ఆయన ఆవిడ భానుమతి గారు. భానుమతి గారు అలాంటి క్లాసులు టైటిల్స్ విషయం అవును సార్ ఉంటాయండి, ఎక్కడైనా ఉంటాయి. కాకపోతే అది ముందే ఆ ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఆర్టిస్టులతో మాట్లాడి అంతా చేసి చేస్తే బాగుంటుంది ఏదైనా కూడా. అయితే మీకు రైల్వే సినిమా రెండు కూడా మంచి సంతృప్తి. పని చేయటం అండి, పని చేయటం. ప్రతి వాళ్ళు రాఘవేంద్రరావు గారు రెండు సార్లు అన్నారు బాగా చేసేవయ్యా అని చెప్పాలి. అలాంటి పరిస్థితుల్లో ఎవరు ఇంకా కోడి రామకృష్ణ గారు ప్రతి సినిమాకి నన్ను. కాబట్టి మీకు మంచి రెస్పెక్ట్ ఉంది, రెండు రెండు కళ్ళు అంటారు. రెండు రెండు కళ్ళు హ్యాపీ, నా పని అది ఇది. అయితే సార్ ఈ రెండిట్లో మీకు రెండు ఆత్మసంతృప్తినిచ్చి ఏ ఈ రెండిట్లో ఏది మీకు ఆర్థికంగా ఎక్కువ బలాన్ని ఇచ్చింది అంటారు? ఆర్థికంగా అంటే మరి ఈరోజు చెప్పాలంటే నాకు రైల్వే ఇచ్చినట్టు, ఆ పెన్షనే కదండి తినేది ఇప్పుడు నేను, కాబట్టి ఇదే ఇచ్చినట్టు. సినిమాల్లో తీసుకున్నాం తీసుకునేవి సంపాదించాం అయిపోయింది, ఎక్కడికక్కడ అయిపోయింది, ఎక్కడ అవసరమో అక్కడ పెట్టేసాం సరిపోయింది. ఆయన ఇప్పుడు దానికి నాకు కంటెంటెడ్, నాకు తృప్తి ఎక్కువ, కాబట్టి ఇది కాలేదు ఇది అయ్యింది అనే సమస్య లేదు. ఇప్పుడు ఈ రోజున నాకు 1 కోటి రూపాయలు ఉన్నాయనుకోండి ఏం చేసుకుంటాను చెప్పండి? హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్గా బంధుతాయి అంతే, ఇంకా అందుకంటే అంతే. ఇప్పుడు హాస్పిటల్స్ కూడా చాలా ఎక్కువ ఖర్చు, చాలా